హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 401. ఈరోజు డేట్ 3rd March 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇస్తాను. మన వాళ్ళు రెగ్యులర్గా ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ మారుస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం అలాగే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఫోన్ అప్గ్రేడ్ అవ్వచ్చు, అలాగే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఫోన్ అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇలాంటి విషయాల మీద ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వీడియో ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే రెగ్యులర్గా మనకి స్మార్ట్ ఫోన్స్ వెంట వెంటనే మారుస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే లాస్ట్ 15-20 డేస్లో మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి, డైలీ 30-40 రావడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకుముందు డైలీ మనకి 200-300 కూడా వచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం బాగా తగ్గిపోయింది. మేబీ ఎగ్జామ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, షేర్ చేయండి, కొంచెం మన ఛానల్ సపోర్ట్ కూడా చేయండి, ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు కంటిన్యూ కూడా చేయండి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ అండ్ అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు రియల్మీ X2 అలాగే రియల్మీ X2 ప్రో ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్మీ UIకి సంబంధించిన ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అంటే ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అనేది వీళ్ళు కొంతమందికి మళ్ళీ రోల్ అవుట్ చేయబోతున్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది ఇంటర్నల్గా చాలా రోజులు అయిపోయింది, స్టార్ట్ అయిపోయి 1 మంత్ కంటే ఎక్కువగానే అవుతుంది రియల్మీ X2కి అలాగే రియల్మీ X2 ప్రోకి. ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే ఎర్లీ యాక్సెస్ అనమాట. సో ఒక్కొక్క డివైస్ మీద వీళ్ళు 3000 మందికి మళ్ళీ అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన బగ్స్ ఏమంటే మీరు కూడా దాంట్లో ఆ బగ్స్ని రిపోర్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఆ థ్రెడ్కి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, రియల్మీ కమ్యూనిటీ వెబ్సైట్ థ్రెడ్ అనమాట. అక్కడికి వెళ్ళి మీరు రియల్మీ X2కి అయితే రియల్మీ X2 ఫాము, అలాగే రియల్మీ X2 ప్రో అయితే దానికి సంబంధించిన ఫామ్స్ 2 ఉంటాయి. అక్కడ మీరు అప్లై చేసుకున్నారనుకోండి, వెంటనే మీకు వితిన్ 24 అవర్స్లో దీనికి సంబంధించిన అప్డేట్ని వీళ్ళు ఓటీఏ రూపంలో షేర్ చేస్తారు. డైరెక్ట్గా మీకు ఓటీఏ వస్తుంది, అక్కడ నుంచి మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నా దగ్గర రియల్మీ X2 ఉంది కదా, నేను అప్లై చేస్తున్నాను, మేబీ అప్డేట్ మనకి వితిన్ 24 అవర్స్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే రియల్మీ X2 అలాగే రియల్మీ X2 ప్రో ఈ రెండు మొబైల్స్కి మాత్రం ఈ అప్డేట్ వీళ్ళు ఈరోజు తీసుకొస్తున్నారు. జస్ట్ ఒక్కొక్క డివైస్ మీద 3000 మందిని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు, ఒకసారి చెక్ చేయండి. అలాగే రియల్మీ ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది, రియల్మీ 6కి సంబంధించిన ప్రైస్ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ మొన్న మాధవ్ సేత్ కూడా టెక్నికల్ గురుజీ ఛానల్లో కూడా నాకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రియల్మీ నెంబర్ సిరీస్ అనేది ఇప్పుడు వాటికి సంబంధించిన ప్రో సిరీస్ ప్రైస్ దగ్గర స్టార్ట్ అవుతుందని ఆ రోజు అని చెప్పారు కదా, అదే న్యూస్ని ఈరోజు వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో కూడా షేర్ చేశారు. మాధవ్ సేత్ అలాగే వాళ్ళ CMO ఫ్రాన్సిస్ వాంగ్ వీళ్ళిద్దరు కూడా షేర్ చేశారు. అంటే రియల్మీ 6 ప్రైస్ అనేది మనకి ప్రో వర్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, అంటే మనకి మేబీ ఒక 12,000 రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది యాజ్ పర్ ప్రజెంట్గా ఉన్న డేటా ప్రకారం అయితే. సో బేస్ వేరియంట్ ప్రైస్ మాత్రం మనకి నియర్లీ 12,000 రూపాయలు అయితే ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం మరి, ఇది మనకి ఎల్లుండి 5వ తారీఖు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇస్ మనకి వాట్సాప్ నుంచి అతి త్వరలో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రాబోతుంది. దీంట్లో మనకి జనరల్గా మనం వాట్సాప్లోకి లాగిన్ అయిన తర్వాత బ్యాకప్స్ ఉంటాయి కదా, మనం గూగుల్ డ్రైవ్తో లింక్అప్ పెట్టుకునే బ్యాకప్స్, వాటిని జస్ట్ మనం బ్యాకప్స్ పెట్టుకుంటాం, మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాం. ఇక మీద ఆ బ్యాకప్స్ని ప్రొటెక్ట్ చేసుకునే ఆప్షన్ వీళ్ళు తీసుకురాబోతున్నారు విత్ పాస్వర్డ్ బేస్డ్ అనమాట. సో మనకి బ్యాకప్ మనకు తెలియకుండా మన ఫోన్ నెంబర్తో వేరే వాళ్ళు మన సిమ్ వేసుకొని వాట్సాప్ని రిజిస్టర్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నారనుకోండి, వాటికి సంబంధించిన బ్యాకప్స్ అనేవి వాళ్ళు ఒకవేళ దొంగతనంగా తీసుకున్నా కానీ రాకుండా, సో వాటికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, ఇది మనకి త్వరలోనే ఒక అప్డేట్ రూపంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇస్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ మార్చ్లో మనకు ఒక ఈవెంట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని అనుకున్నాం కదా, సో ఇది వన్ప్లస్ 8 సిరీస్కి సంబంధించిన ఈవెంట్, కాకపోతే ఇది మాత్రం ఏప్రిల్ మధ్యలోకి వెళ్ళిపోతుందని ఈరోజు ఒక సోర్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే వన్ప్లస్ 8 సిరీస్ మనకి మార్చ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దని ఇది ఒక న్యూస్ అనమాట. నెక్స్ట్ మనకి హువావే నుంచి. హువావే అతి త్వరలోనే మనకి గ్లోబల్గా హువావే సెర్చ్ని తీసుకురాబోతుంది, గూగుల్ సెర్చ్కి ఆపోజిట్ అనమాట. ఇంతకుముందు కూడా మనకి చాలా రకాల సెర్చ్లు అయితే వచ్చినాయి, కానీ గూగుల్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా టాప్లో ఉంది. ఆ తర్వాత మనకి డగ్ డగ్గో ఉంటుంది, తర్వాత మనకి బింగ్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ తర్వాత ఇప్పుడు మనకి చైనీస్ పాపులర్ సెర్చ్ ఇంజన్ మనకి బైదు ఉంటుంది. సో అదే తరహాలో వీళ్ళు ఒక సెర్చ్ ఇంజన్ తీసుకురాబోతున్నారు హువావే సెర్చ్ పేరుతో. ఇది చూడడానికి ఎగ్జాక్ట్ మనకి గూగుల్ సెర్చ్ లాగే ఉండబోతుంది, ఇక్కడ మనకి ఏవైతే స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చినా దాని ప్రకారం. అలాగే కేవలం ఇండియన్స్ కోసమే వీళ్ళొక ఇంట్రెస్టింగ్ యాప్ స్టోర్ను కూడా తీసుకురాబోతున్నారు. అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే, దీంట్లో ఇక మీద హువావే మొబైల్స్ కానీ హానర్ మొబైల్స్లో మన ఇండియా కానీ గ్లోబల్గా షిప్ అయ్యే వాటిలో మనకి ఎలాంటి గూగుల్ ప్లే సర్వీసెస్ అయితే ఉండవు కదా. సో అందుకని వాళ్ళ కోసం యాప్ స్టోర్ ఒకటి కావాలి కాబట్టి వీళ్ళు రీసెంట్గానే యాప్ గ్యాలరీ అని ఒకటి లాంచ్ చేశారు.
అది మేబీ కొన్ని సర్కిల్స్కి మాత్రమే, కొన్ని రీజన్స్కి మాత్రమే వీళ్ళు పరిమితం చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ మన ఇండియా కోసం మాత్రం వీళ్ళు ఒక కొత్త యాప్ స్టోర్ని తీసుకురాబోతున్నారు. అది కూడా మన ఇండియాకి సంబంధించిన ఇండస్ ఓఎస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన యాప్ స్టోర్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ ఇండస్ ఓఎస్కి సంబంధించిన ఈ యాప్ స్టోర్ పేరు యాప్ బజార్ అనమాట. ఇంతకుముందు వీళ్ళు సామ్సంగ్తో కలిసి వర్క్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ యాప్ స్టోర్ ఉంటుంది కదా, సో దాని ఇంటర్ఫేస్ వీళ్ళతో కలిసి వర్క్ చేశారు కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సేమ్ వాళ్ళతోనే ఇప్పుడు మనకి హువావే వాళ్ళు కూడా కలిసి వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. కేవలం ఇండియన్ మొబైల్స్ కోసం అనమాట, అంటే వీళ్ళ నుంచి రాబోతున్న మొబైల్స్, ఇండియాలో రిలీజ్ కాబోతున్న మొబైల్స్ కోసం ఈ యాప్ స్టోర్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీని పేరు యాప్ బజారు. మరి దీన్ని హువావే గ్యాలరీ లాగా పెడతారా, లేకపోతే యాప్ బజార్ అని పెడతారా, యాప్ స్టోర్ అని పెడతారా, క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ రెడ్మీ నోట్ 9 సిరీస్ని మనకి ఈ మంత్ 12వ తారీఖున లాంచ్ అయిపోతుంది కదా. దీనికి సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈవెంట్ కూడా మనకి ఢిల్లీలో జరగాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ప్రజెంట్గా మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్గా హైదరాబాదు అలాగే కొన్ని సిటీస్లో కొంతమందికి కరోనా వైరస్ వచ్చిందని కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈవెంట్ని వీళ్ళు క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈవెంట్ అయితే జరుగుతుంది, కాకపోతే అది ఏదైతే వీళ్ళు అఫీషియల్గా చేస్తారో ఆఫ్లైన్లో అది మాత్రం జరగదు. ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఈవెంట్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. లైక్ మనకి ఇంతకుముందు కూడా వీళ్ళు ఒక 2-3 ఫోన్స్ డైరెక్ట్గా ఆన్లైన్లో రిలీజ్ చేశారు కదా, చిన్న చిన్న అప్గ్రేడ్స్ని. సో ఈసారి మాత్రం రెడ్మీ నోట్ 9 సిరీస్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఆన్లైన్లోనే యూట్యూబ్లో ఒక వీడియో రూపంలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు అఫీషియల్గా ఒక లెటర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఆ లెటర్లో క్లియర్గా అక్కడ మెన్షన్ చేసింది, ఇది రెడ్మీ నోట్ సిరీస్ అని వీళ్ళు రాశారు. అంటే ఇప్పటి వరకు ఉన్న మన డేటా ప్రకారం ఓన్లీ రెడ్మీ నోట్ 9 మాత్రమే మనకి రాబోతుందని కొన్ని న్యూస్లు అయితే ఉన్నాయి కదా. సో వీళ్ళు ఇక్కడ రాసిన దాని ప్రకారం అయితే మనకి నోట్ సిరీస్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా 2 ఫోన్స్ రాబోతున్నట్టు క్లారిటీగా అయితే మనకి అర్థమవుతుంది అనమాట. అలాగే రెడ్మీ నోట్ 9 ప్రోకి సంబంధించిన ఒక రెండర్ ఇమేజ్ కూడా ఈరోజు మనకి బయటకు వచ్చింది. సో ఇది అది అఫీషియల్గా ఇలాగే ఉంటుందని గ్యారంటీ అయితే కాదు, జస్ట్ ఇది ఒక ఎస్టిమేషన్ అనమాట ఇలాగే ఉండబోతుందని. సో పాపులర్ ఈయన ప్రతిసారి ఇలాగే రెండర్స్ తీసుకొస్తూ ఉంటారు. బెంజ స్కిన్ ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇంతకుముందు చాలా వరకు వర్కౌట్ అయినాయి, మరి చూద్దాం మరి ఇది కూడా వర్కౌట్ అవుతుందా లేదనేది అతి త్వరలోనే తెలుస్తుంది. అలాగే రెడ్మీ నోట్ 9 సిరీస్ మాత్రం 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. కాకపోతే ఇది ఆన్లైన్లో యూట్యూబ్లో మాత్రమే మనకి ఈవెంట్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నూబియా నుంచి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ జెట్టీకి సంబంధించిన ఈ నూబియా అనే బ్రాండ్ ఉంది కదా, వీళ్ళు అతి త్వరలోనే మనకి నూబియా రెడ్ మ్యాజిక్ 5G అనే ఒక గేమింగ్ ఫోన్ని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ లాంచ్ డేట్ అనేది ఈరోజు వీళ్ళు చైనాలో అఫీషియల్గా రివీల్ చేశారు. ఇది మనకి మార్చి 12వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. ఇది మన ఇండియాకి కూడా వస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకి నూబియా రెడ్ మ్యాజిక్ గేమింగ్ ఫోన్లు అయితే వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మన ఇండియాకి అయితే వస్తుంది. కానీ మార్చి మధ్యలో వస్తుందా, మార్చి ఎండింగ్లో వస్తుందా, ఏప్రిల్లో వస్తుందా అనేది క్లారిటీ అయితే లేదు. చైనాలో మాత్రం మార్చి 12వ తారీఖున ఇది మనకి లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఎంఐయులో ఉండే గ్యాలరీ యాప్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనకి అతి త్వరలోనే రాబోతుంది. ఆల్రెడీ రీసెంట్గానే మనకి ఇదే అప్డేట్ కొంచెం వరకే తీసుకొచ్చారు. మనకి స్కై ఫిల్టర్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి స్నో ఫీచర్ ఒక దాన్ని ఫొటోస్కి తీసుకొచ్చారు. ఇక ముందు మనకి వీడియోస్ కూడా 2-3 కొత్త ఫీచర్స్ వెళ్ళి తీసుకురాబోతున్నారు. మనకి స్నో పడుతున్నట్టు, మంచి మంచు పడుతున్నట్టు, అలాగే మనకి మంచు పడిన తర్వాత వాటర్ డ్రాప్స్ ఇలా మనకి గ్లాస్ మీద కదులుతూ ఉంటాయి కదా, సో అలాంటి ఫీచర్స్ వీళ్ళు కొన్ని వీడియో ఫిల్టర్స్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది మనకి నెక్స్ట్ అప్డేట్లో మీకు డైరెక్ట్గా యాప్ గ్యాలరీ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన యాప్ స్టోర్, దాని ద్వారా మీకు అప్డేట్ అనేది రాబోతుంది అనమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ మాత్రం ఫైనల్గా కొంతమంది ఐఫోన్ యూజర్స్కి దగ్గరగా $500 మిలియన్ ఫైన్ రూపంలో పే చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దగ్గర 3,500 కోట్ల రూపాయల వీళ్ళు ఫైన్ రూపంలో పే చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది అఫీషియల్గా నిన్న ఫ్రైడే రోజు మనకి యుఎస్కి సంబంధించిన కోర్ట్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు యాపిల్ కూడా దీన్ని అగ్రీ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా వీళ్ళు తీసుకొస్తారు. December 2017 తర్వాత ఎవరైతే iPhone 6, iPhone 6s, iPhone 6 Plus, అలాగే 7, 7 Plus, అలాగే SE ఇలాంటి మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన క్లాక్ స్పీడ్స్, అంటే వాళ్ళ ఫోన్లో ఉండే క్లాక్ స్పీడ్స్ కావాలనే యాపిల్ తగ్గించిందని అప్పట్లో కొన్ని క్లెయిమ్స్ అయితే వచ్చినాయి. నేను 2019 ఒకసారి దీని గురించి ఒక న్యూస్ కూడా షేర్ చేసినట్టు గుర్తుంది నాకు. సో ఇదేంటంటే యాక్చువల్ ఇష్యూ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం యాపిల్ ఏం చేసిందంటే క్లాక్ స్పీడ్ని కొంచెం అండర్ క్లాక్ చేసింది అనమాట. దీన్ని అఫీషియల్గా యాపిల్ కూడా అప్పట్లో ఒప్పుకుంది. ఆ తర్వాత ఈ కేసులన్నీ ఫైల్ అయినాయి అనమాట. సో ఫైనల్గా మాత్రం యాపిల్ దీనికి సంబంధించిన క్లాక్ స్పీడ్స్ తగ్గించినందుకు గాను ఈ ఫోన్లో యూజర్స్కి మాత్రం వీళ్ళు ఫైన్ రూపంలో డబ్బులు పే చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో దీని వర్త్ మొత్తం మనకి 3,500 కోట్లు అయితే ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఫోన్ యూజర్స్కి మినిమం
మినిమం డ్యామేజ్ అంటే క్లాక్ స్పీడ్ తగ్గించడం వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోయిందని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి $26 రూపంలో వీళ్ళు పే చేస్తారు. అదే ఆ క్లాక్ స్పీడ్ తగ్గడం వల్ల ఫోన్కి ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం $46 వరకు అయితే వీళ్ళు పే చేయబోతున్నట్టు తెలిసింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐఫోన్ 6, 6S, 6 Plus, 7, 7, 7 Plus, ఐఫోన్ SE ఇలాంటి ఫోన్లు వాడుతున్నారు వాళ్ళందరూ కూడా. సో ఇంతవరకు దీనికి సంబంధించి అఫీషియల్ ఎలాంటి లింక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ మీకు ఒక న్యూస్లో షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో యాపిల్ ఫైనల్గా మాత్రం చేసిన తప్పుకి ఒప్పుకుంటూ డబ్బులు కూడా పే చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇస్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి. మైక్రోసాఫ్ట్ అతి త్వరలోనే వాళ్ళ పాపులర్ విండోస్ సెక్యూరిటీ ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ డిఫెండర్, ఈ డిఫెండర్ని ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక న్యూస్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఇది మేబీ మనకి టోటల్గా ఫ్రీగా ఉంటుందా, లేకపోతే అప్ టు సర్టెన్ పీరియడ్ వరకు ఫ్రీగా ఉంటుందా, కొన్ని ఫీచర్స్ వరకు ఫ్రీగా ఇస్తారా, కొన్ని ఫీచర్స్ వీళ్ళు ప్రో వెర్షన్ లాగా తీసుకొస్తారా, క్లారిటీ అయితే లేదు. కానీ అతి త్వరలోనే ఈ డిఫెండర్ని వీళ్ళు ఆండ్రాయిడ్కి కూడా సెక్యూరిటీ లాగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇది మనకి త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ న్యూస్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి. వడాఫోన్ ఐడియా ఈరోజు ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక 3 ప్లాన్ ఉన్నాయో వాళ్ళకి డబుల్ డేటా ఆఫర్ని అనౌన్స్ చేసింది. 299 అలాగే 399 అలాగే 599. 299 ఏమో మనకి 28 డేస్ ఉంటుంది, 399 ఏమో మనకి 56 డేస్ ఉంటుంది, అలాగే 599 మాత్రం 84 డేస్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా కామన్గా 1.5 GB డేటా అనేది పర్ డే ఇస్తున్నారు కదా ఇప్పుడు. సో దానికి డబుల్ అనమాట, అంటే 3 GB డేటాను మీకు పర్ డే ఇవ్వబోతున్నారు. ఇది రోజు నుంచి మీకు అవైలబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ సేమ్గానే ఉంటాయి, అన్లిమిటెడ్ కాల్స్ టు ఎనీ నెట్వర్క్, అలాగే పర్ డే మీకు 100 SMS కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఒకసారి ఈ ఆఫర్స్ ఎవరైతే ఈ 2 నెట్వర్క్స్ వాడుతున్నారో వాళ్ళు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి గేమ్ బూస్టర్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని ప్రైస్ ఏకంగా 400 రూపాయలు. గేమ్ బూస్టర్లు అంటే తెలుసు కదా, మనం రెగ్యులర్గా ఏవైతే గేమ్స్ ఆడుతున్నామో వాటిని ఆ యాప్లో లింక్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం బెటర్గా పెర్ఫార్మెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తుంటాయి. దీని పేరు మై గేమ్ బూస్టర్ ప్రో. దీని ప్రైజ్ 400 రూపాయలు. ఇది ఈరోజు నుంచి ఓన్లీ 2 డేస్ పాటు ఫ్రీగా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.0 అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.